అందరు గుడ్ మార్నింగ్ అండి. ఇది క్రైమ్ నెంబర్ 111/24. ఇది మనకి 31వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 31/7/24 ఆఫ్ కలకడ పిఎస్లో ఈ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఇష్యూ వచ్చేసి కదిరాయి చెరువు విలేజ్కి సంబంధించిన ఉసిరికాయల సిద్ధలింగం అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉసిరికాయల రామచంద్ర, ఏజ్ 45 ఇయర్స్. ఇతన్ని నైట్ అంటే 31st ఇంటర్వీనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కొంతమంది వ్యక్తులు ఇతను వీళ్ళ ఇంటి దగ్గర పశువులు కొట్టడం బయట వీళ్ళ అబ్బాయితో పాటు పడుకున్నప్పుడు 6 ఇయర్స్ ఓల్డ్ కిడ్తో పాటు పడుకుని ఉన్నాడు. ఆ పడుకుని ఉన్న సందర్భంలో వీళ్ళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతన్ని మొహం మీద గట్టిగా కొట్టడం, ఈ రీజన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి చూస్తాడు, కొంతమంది మొహానికి మాస్క్ అది కప్పుకొని వచ్చిన వ్యక్తులు వీళ్ళ ఫాదర్ని కొడుతున్నారని చెప్పి భయపడి పశువులు కొట్టడంలోకి వెళ్ళిపోయి అతను మళ్ళా ఎర్లీ మార్నింగ్ ఏడుస్తా కనపడటంతో దారిన వెళ్తున్న ఒక అతను గమనించి అతన్ని అడిగినప్పుడు ఇట్లా మా ఫాదర్ నైట్ టైము కొంతమంది వచ్చి కొట్టారు, ఈ విధంగా పడి ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ వెన్ హీ వెంట్ దేర్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ది పర్సన్ ఈజ్ డెడ్. ఎవరైతే ఈ రామచంద్ర అన్నయ్యను 45 ఇయర్స్ ఏజ్ ఉన్నట్టున్నారు. అయితే ఈ ముద్దాయిలు వచ్చేసి అరౌండ్ 7 మెంబర్స్ని మేము గుర్తించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేజర్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దిస్ ఈజ్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ఎ ల్యాండ్ డిస్ప్యూట్. ఇతనికి చనిపోయిన ఎవరైతే ఉసిరికాయల రామచంద్ర అని ఉన్నాడో ఆయనకి కోటకొండ వెంకటేష్, ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, తాడిపత్రి టౌన్కి చెందిన అతను. ఇతనికి ఈ పర్టికులర్ చనిపోయిన ఆయన ల్యాండ్ దగ్గర పక్కనే కొంత ల్యాండ్ ఇతను కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఇద్దరికి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 5వ నెలలో అంటే 5th మంత్, 2 మంత్స్ బ్యాక్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్, జేసీబీ తీసుకొచ్చి చనిపోయిన అతని పొలాన్ని ఇతను దున్నటం, అదేవిధంగా హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి ఇతను బెదిరించడం కూడా జరుగుతుంది. ఆ యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల మనకి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ 43 ఇయర్స్ ఏజ్, కోటకొండ వెంకటేష్ అన్న అతను, నేటివ్ ఆఫ్ తాడిపత్రి టౌన్ అనంతపూర్ డిస్టిక్ట్, ఇతన్ని గుర్తించాం. అంతేకాకుండా వల్లిపట్టి రామ్మోహన్ అని 39 ఇయర్స్ ఏజ్, ఇతను కదిరాయి చెరువు విలేజ్, ఇతను కూడా కలకడ దగ్గర. ఇతను లోకల్గా ఇతనికి రెక్కీ చేసి ఈ వెంకటేష్ అన్న అతను తాడిపత్రిలోనే ఉంటూ వీళ్ళ ద్వారా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ రామ్మోహన్ ద్వారా తుమ్మల సురేష్, పూజారి సురేష్, సయ్యద్ బసీద్ అలీ, షేక్ అష్రఫ్ బాషా అండ్ మొహమ్మద్ జాఫర్, వీళ్ళు మెయిన్లీ వచ్చేసి తుమ్మల సురేష్ వచ్చేసి పెదమండం మండలం, అదేవిధంగా పూజారి సురేష్ కూడా పెదమండం మండలం చెందినవాడే, మొహమ్మద్ జాఫర్ పెదమండం మండలం చెందినవాడు. వీళ్ళంతా వెల్లిగల్లు గ్రామం, పెదమాండ్యం మండలం. అదేవిధంగా సయ్యద్ బాసిత్ అలీ అన్న అతను నక్కల దిన్నె బెంగళూరు రోడ్డు మదనపల్లి టౌన్ దగ్గర, అదేవిధంగా అష్రఫ్ బాషా అన్న అతను కూడా మదనపల్లి టౌన్ దగ్గర ఈ బెంగళూరు రోడ్డు అనే ఏరియాలో ఉంటుంది జరుగుతుంది. వీళ్ళందరూ ప్లాన్ చేసి అరౌండ్ 370,000 వీళ్ళకి సుపారీ ఇస్తాడు ఈ వెంకటేష్ అన్న అతను. ఈ అమౌంట్ తీసుకుని దిస్ ఈజ్ బేసికలీ మర్డర్ ఫర్ గెయిన్. సో వీళ్ళ అందరినీ కూడా ప్రాపర్గా ఇన్ టైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి డిఎస్పీ గారు, అదేవిధంగా మా కలకడ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి దీంట్లో వేరియస్ యాంగిల్స్, అతను చనిపోయిన అతనికి ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్, అదేవిధంగా అతనికి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఈ పర్టికులర్ ల్యాండ్ డిస్ప్యూట్ అనే యాంగిల్ గమనించి దీని మీద లోతుగా విచారం జరపడం వల్ల ఈ 7 మెంబర్స్ని పట్టుకోగలిగారు.